కేసీఆర్కి లేకుండా కేటీఆర్ ఓన్గా ఎందుకు డెసిషన్ తీసుకుంటాడు? ఇప్పుడు కేసీఆర్ది ఏముంది? మొత్తం కేటీఆర్ నడిపిస్తుంది కేసీఆర్కి. ఏముంది కేసీఆర్ దగ్గర? పాపం కేసీఆర్కి ఏమన్నా అయితే చాలా సంతోషపడేటోళ్ళు ఈ కుటుంబం వాళ్ళు. మేము ముఖ్యమంత్రి ఎప్పుడు కావాలని ఆయనకు ఉంది. ఎవరు? మీ కొడుకుకు ఉంటుంది. నేను హరీష్ రావుకి చెప్పిన ఒకసారి, ఏ తండ్రి అన్నా అల్లుంకి ముఖ్యమంత్రి చేయడన్నా కొడుకుకే ముఖ్యమంత్రి చేస్తాడు అని కదా, కామనే కదా. కొంగర్ కళాన్ మీటింగ్లో ఏడిచిర్రు ఎమ్మెల్యేలు. ఎవరు? ఆ రోజు మొత్తం ఎమ్మెల్యేలు 1 ఇయర్ బిఫోర్ మాకు రద్దు చేస్తే ఎట్లా, అందులో 40-50 టికెట్లు ఇయ్యమని వాళ్ళకి డౌట్ ఉండే అంత ఇట్లా చేస్తే ఎట్లా నేను చెప్పినా అప్పుడు. జెండా లేపాయని 60 మంది వచ్చేస్తారు, నీ ఎంబడి ముఖ్యమంత్రి అవుతావు అన్నాడు. భయపడ్డాడు హరీష్ రావు. ఏమన్నాడు మరి అప్పుడు? భయపడ్డాడు, లేకుంటే అయిపో. హరీష్ అలాంటి ప్రయత్నాలు ఏం చేయలేదా? అన్ని ప్రయత్నాలు చేస్తారు లోపట లోపట. ఆయన గిట్ట ముఖ్యమంత్రి కావాలని బాగుంది, ఉందా కానీ ధైర్యం లేదు. ధనలక్ష్మి వచ్చింది ఇప్పుడు, కానీ ధైర్యలక్ష్మి లేదు. అందుగురించి అవుతుంది, ఏదో ఒక రోజు అవుతుంది. ఎంట్రామారావు చంద్రబాబుని చేసినట్లు ఏదో ఒక రోజు జరుగుతుంది. అది జరిగే అవకాశం ఉందా? 100% జరుగుతుంది. ధైర్యం లేదని అంటున్నారు కదా మీరు. జరుగుతుంది అండి, చూస్తారు. ఒక పిల్లిని తీసుకొచ్చి రూమ్లో కొడుతూ ఉంటే అది పులి లేక అవతారం ఎత్తుతుంది. చూస్తారు. ఏమి ఇచ్చారు? ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చారు. ఆర్థిక శాఖ మంత్రికి ఏం జనాలతోటి టచ్ ఉంటుంది? ఆ లెక్కలు బ్యాంకు అది ఆర్థిక శాఖ కేటాయించే పరిస్థితి ఉందా? ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేయాలి. ఆయన ఏం జరిగింది కొంగర్ కళాన్ సభ సమయంలో? 1 ఇయర్ బిఫోర్ కొంగర్ కళా ముందస్తు ఎలక్షన్ ఎన్నికలు పోతా అన్నప్పుడు ఏ ఎమ్మెల్యేకి గిట్ట ఉంటుంది కదా 1 ఇయర్ బిఫోర్ ఎన్నికలు ఎందుకని? ఒక సర్పంచ్ని తీసేస్తే ఆడ హైకోర్టుకు పోయి ఆడు ఇస్తే తీసుకువచ్చి కంటిన్యూ అవుతాడు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు కదా. అప్పుడు 40-50 మందికి టికెట్ ఇవ్వద్దని అనుకురు. ఆ 40-50 మంది నాకు టికెట్ వస్తుందో రాదో అనేది అది ఒక భయం. ఇవన్నీ భయాలు చూసి వాళ్ళు చాలా ఇది ఉండే. ఇప్పుడు గెలిచిన తర్వాత ఎవరన్నా ఎమ్మెల్యే సంతోషంగా ఉన్నారా? లేరా. ఎవరు ఉన్నారు చెప్పండి, ఒక 10 పేర్లు చెప్పండి. అందులోనే ఉన్నారు కదా పార్టీలో. పార్టీలో ఉన్నారు, పుల్లులు పోయి పిల్లులు అయ్యారు. ఇవాళ నోముల నరసింహ ఎట్లా ఉండే? అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఉంటే చూసేటోళ్ళం మనం. ఆ టీవీ దగ్గర కూర్చొని 2 నిమిషాలు నోముల నరసింహ మాట్లాడుతుండ అనేది చూసేటోళ్ళం. ఇవాళ నోముల నరసింహ పరిస్థితి ఏంది? మాట్లాడేటోళ్ళు ఎవ్వరులే ఉండవద్దు. ఉట్ అంటే ఉట్, సిట్ అంటే సిట్. నువ్వు ఎక్కువ మాట్లాడిందావు అనుకో, నేను మాట్లాడుతుంటుంది కౌన్సిల్లో. అందుగురించి నాకు బయటికి పంపించారు.